మరణం అంటే ఏమిటంటే ఇప్పటి వరకు మీకు అందుబాటులో ఉన్నవారు ఇక మీకు అందుబాటులో లేరని అర్థం. అంతే. మీరు ఏడుస్తున్నందుకు కారణం ఒక ప్రాణం వెళ్ళిపోయినందుకు కాదు. మీ బాధ ఏమిటంటే అప్పటి వరకు మిమ్మల్ని పరిపూర్ణం చేస్తున్న వారిలో ఒకరు వెళ్ళిపోయారు. అందుకని మీ జీవితంలో ఒక వెలితి ఏర్పడుతుంది. వాళ్ళు మీకు ఎంత సన్నిహితంగా ఉండి ఉంటే వారు మీ జీవితంలో వదిలే వెలితి అంత పెద్దగా ఉంటుంది. అందుకని మీకున్న సంఘర్షణ ఒకరి మరణం గురించింది కాదు. మీ సంఘర్షణ అంతా ఏమిటంటే వారు మీ జీవితంలో ఎంత పెద్ద వెలితిని వదిలి వెళ్లారో దాని గురించే. ఒకవేళ ఒక దూరపు చుట్టమో లేదా స్నేహితుడు లేదా మీ పరిచయస్తులో చనిపోతే ఒక గంట సేపు బాధపడతారు. తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. కానీ మీకు ఎంతో దగ్గరి వారు మరణిస్తే వారు మీ జీవితంలో ఒక పెద్ద వెలితిని వదిలిపెడతారు. మీ సమస్య ఏమిటంటే మీరు మీలో కలిగిన ఈ వెలితిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ శూన్యం ఎందుకు ఏర్పడిందంటే, ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ముఖ్యంగా ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు సాంత్వన కోసం వెతుకుతున్నట్లయితే అప్పుడే తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను కూడా వాళ్ళని కౌగిలించుకున్నాను, వాళ్లకు కొంత ఓదార్పును అందిస్తాను. కానీ మీ జీవితానికి మీకు సాంత్వన కావాలా లేక పరిష్కారం కావాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇతను చనిపోతాడు, రేపు ఇంకెవరో చనిపోతారు, ఎల్లుండి నేనే పోవచ్చు, అది కాదు విషయం. కానీ ప్రజలు చనిపోతారు, ఎందుకంటే మనం అంతా పోయేవాళ్లమే. మనందరం ఈ విషయం అవగతం చేసుకోవాలి. వీఆర్ డైయింగ్ కైండ్ ఆఫ్ పీపుల్. మన మనసులో మనం స్పష్టం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం శాశ్వతంగా ఉండమని. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత బాధ గురించి మనం ఇలా అర్థం చేసుకోవాలి. బాధ ఎన్నో స్థాయిల్లో ఉంటుంది. మానసిక బాధ అనేది ఒకటి ఉంది. మీ మనసులో, మీ మనోభావాల్లో కొంత బాధ ఉంటుంది. మీకు ప్రియమైన వారు పోతే అది కలుగుతుంది. కానీ మీకు వారి స్మృతులు మీ శరీరంలో ఎంతవరకు ఉన్నాయన్న దాని ఆధారంగా, ఒకవేళ అది మీ పిల్లలు లేక మీ భార్య లేక భర్త లేదా ఏదైనా దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నవారైతే, అప్పుడు మీ శరీరంలో ఒక విధమైన స్మృతులుంటాయి. సాంప్రదాయపరంగా మనం మన యోగ సంస్కృతిలో దీన్ని రుణానుబంధం అంటాం. అంటే శరీరం ఒక విధమైన బంధం ఏర్పరచుకుంది అని అర్థం. ఇది మానసికంగా మీరు ఏర్పరచుకున్న స్నేహం, ప్రేమ, ఇంకా ఏదైనా సరే వాటన్నిటికంటే భిన్నమైంది. శరీరానికే ఒక స్మృతి ఉంది. చాలా మందికి ఇలా జరుగుతుంది. వారికి సన్నిహితమైన వారు మరో చోట మరణిస్తే వారికి ఇంకా వార్త అందకముందే ఉన్నట్టుండి వాళ్ళకి శక్తి అంతా పోయినట్లుగా అనిపిస్తుంది. తెలుసా, ఏం జరుగుతోందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి ఏదో అసలు ఒంట్లో బాగులేనట్లుగా అనిపిస్తుంది, పూర్తిగా నిస్సత్తువుగా అనిపిస్తుంది. ఆ కొద్ది రోజుల తర్వాత ఫలానా వారు మరణించారన్న వార్త వస్తుంది. కానీ వాళ్ళకి ఈ వార్త తెలియకముందే వాళ్ళకి ఈ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో ఒక విధమైన ప్రక్రియ వల్ల ఈ స్మృతులు విడిపోవడం మొదలు పెడతాయి. మీకు ఎంతో నిస్సత్తువుగా అనిపిస్తుంది. మీ రుణానుబంధం అనేది మీ తల్లిదండ్రులతో లేక మీ పిల్లలతో బలంగా ఉండేది మీకు 21 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే. ఒకసారి మీరు 21 ఏళ్ళు వయసు దాటిన తర్వాత దీన్ని మొదటి పాదం అంటారు. యోగపరంగా చూస్తే జీవిత చక్రం 84 సంవత్సరాలు. మొదటి పాదం 21 సంవత్సరాలు. 21 ఏళ్ళు వచ్చేలోపు ఒకవేళ మీరు తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకుంటే లేదా 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని పోగొట్టుకుంటే, అప్పుడు ఆ బాధ కేవలం మీ మనోభావాలకు సంబంధించింది మాత్రమే కాదు, అది భౌతికం, శరీరపరంగా వ్యక్తమవుతుంది. ఎంతో బలమైన రుణానుబంధం ఉంటుంది కాబట్టి. కానీ 21 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా వరకు అది మానసికమైంది, ఇంకా భావపరమైంది. మనం రుణానుబంధం అన్నప్పుడు మీరు మానసికంగా ఇంకా భావపరంగా బాధపడుతున్న వాటి గురించి కాదు, మనం మాట్లాడుతున్నది మనం భౌతిక స్మృతుల గురించి మాట్లాడుతున్నాం. దేహాలకు స్మృతులుంటాయి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఈ దేహానికి మూలమైన వారు. అందుకే వారితో మీకు చాలా లోతైన స్మృతి సంబంధం ఉంటుంది. ఇది బలంగా ఉండేది 21 సంవత్సరాలు వచ్చే వరకే. ఒకసారి ఆ వయసు దాటితే అది బలహీనపడుతుంది. అది పోతుందా? పూర్తిగా పోదు, కానీ బలంగా ఉండదు. ఉదాహరణకు మీకు 42 సంవత్సరాలుండి మీరు మగవారయ్యుంటే అప్పటికీ మీకు ఇంకా బాధ కలిగించే రుణానుబంధమే ఉంటుంది. ఒకవేళ మీకు 42 సంవత్సరాలుండి
మీరు స్త్రీ అయితే కనుక మీ రుణానుబంధం అతి కొద్దిగా ఉంటుంది. అది ఉండదని కాదు, ఉంటుంది, కానీ చాలా చాలా కొద్దిగా ఉంటుంది. అందుకని మీకు కలిగే బాధ చాలా వరకు మీ భావపరమైంది, ఇంకా మానసికమైంది. మీరు మానసికంగా స్థిరంగా ఉంటే, మీ మనోభావాలు సమతుల్యంలో ఉంటే, మీరు దాన్ని సునాయాసంగా దాటగలగడం మీరు గమనిస్తారు. ఎందుకంటే దేహపరమైన అలజడి మీ వ్యవస్థలో ఉండదు. కానీ అదే ఒకవేళ వారు వారి భర్తను కోల్పోతే, ఆ రుణానుబంధం భౌతికంగా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అది మరొక విధమైన రుణానుబంధం. ఒక బిడ్డ, 7-7.5 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డకి అంతగా రుణానుబంధం ఉండదు. తల్లిదండ్రులకు ఆ రుణానుబంధం చాలా పెద్దదిగా ఉండొచ్చు, కానీ పిల్లవాడికి అంత రుణానుబంధం ఉండదు. ఇది కేవలం మానసికమైన కారణాల వల్ల కాదు. 7-7.5 సంవత్సరాల లోపున్న పిల్లాడికి అంతగా బాధ ఉండదు. భౌతికంగా వారు అలజడికి లోనుకారు. ఆ బిడ్డ బాధ తనని పట్టించుకునేవాళ్లు లేకపోవడం వల్లనో, లేదా అటువంటి ఇతర పరిస్థితులు ఒకవేళ బిడ్డకేమైనా ఉంటే బాధ కలగచ్చు. సరే, నేను ఇదేమిటి అన్న లోతైన వివరాల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. కానీ మీరు కనుక 42 సంవత్సరాలు దాటిన వారైతే, ఇంకా స్త్రీ అయి ఉంటే, మీరు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినా, దిస్ ఇస్ వై ఇన్ దిస్ కల్చర్ వుమెన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు డూ కర్మస్. అందుకే ఈ సంస్కృతిలో స్త్రీలకు కర్మలు చేయాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి కోసం కర్మలు చేస్తారు, అది మీ గురించి కాదు. కానీ మీకు 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే అవి చేయడం అన్నది మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే అది చనిపోయిన వారికి, ఇంకా మీకు కూడా సంబంధించింది. అది మీకు చాలా ముఖ్యం, ఎందుకంటే చనిపోయిన వారు చనిపోయారు, ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ మీ జీవితం ఎల్లప్పుడూ అలజడిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేహపరమైన స్మృతి మిమ్మల్ని మరో స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు మానసికంగా ఎంతో స్థిరంగా ఉన్నా, మీ భావాలు ఎంతో సమతుల్యంలో ఉన్నా సరే, అయినా మీలో ఏదో ఒక విధమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఇందుకు గాను యోగ ప్రక్రియలు మీ వ్యవస్థను పునరుత్తేజం చేసుకోవడానికి ఉన్నాయి. చేయవలసిన ఒక పూర్తి పద్ధతి ఉంది. ఇక్కడ మన యోగా కేంద్రంలో మనం ఈ ప్రక్రియను చాలా సజీవంగా ఉంచాం. ఎవరైనా వారి ఆప్తులను కోల్పోయినప్పుడు వారి కోసం కొన్ని ప్రక్రియలు చేస్తాం. అప్పుడు దేహపరమైన స్మృతి తీసివేయబడుతుంది. దేహపరమైన స్మృతి తీసేసినప్పుడు మానసికమైన బాధను వాళ్ళు తేలిగ్గా నిభాయించుకోగలుగుతారు. చనిపోయిన వారి కోసం కర్మలు క్రియలు ఎలా చేయాలి? ఒకవేళ మీరు భౌతికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలా అంటే, సులువైన పద్ధతి 3 రోజుల సాధనలోకి వెళ్ళటం. మీరు అంతర్ముఖంగా ఇది చేసుకోవచ్చు. ఒక వయసు దాటిపోయిన తర్వాత మనం చేసేవి చాలా వరకు చనిపోయిన వారి గురించే, కానీ మనకి సంబంధించింది కొంతుంటుంది, పూర్తిగా పోదు. మన దేహాలు ఎప్పుడూ కూడా 100% మనం మన తల్లిదండ్రుల ద్వారా అందుకున్న జన్యు ప్రక్రియ నుంచి విడిపడి ఉండవు. వాటికి అతీతంగా వెళ్లేందుకు ఒక మార్గం ఉంది, కానీ మనం వాటి నుండి పూర్తిగా విముక్తి పొందలేం. మన దేహాలు ఒక విధంగా పనిచేస్తాయి. అందుకని 3 రోజుల పాటు అంతర్ముఖులై ఒక విధమైన సాధన చేస్తే, మీకు మరేమీ తెలియకపోతే మీరు మహామంత్రాన్ని చేయండి, ఆం నమశివాయ, తీక్షణంగా చేయండి. 3 రోజుల పాటు మీరు ఎంతవరకు చేయగలిగితే అంత. కనీసం రోజుకి 4.5 గంటలు మీరు ఇలా చేయగలిగితే మీరు వాటి గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూరంగా ఉండడం మంచిది, ఇది సున్నితమైన సమయం. కానీ ప్రస్తుతం మరణాలు, అంత్యక్రియలు, మరణం తర్వాత ఏం జరుగుతాయి అన్నవి కూడా సామాజిక పరమైన చెత్తగా మారిపోయాయి. మీరు అందరినీ ఇంటికి పిలవాలి, వాళ్లకు తాగడానికి ఏదైనా ఇవ్వాలి, భోజనం పెట్టాలి. తెలుసా, పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక పెద్ద విషయం అయిపోయింది. భారతదేశంలో కూడా ఒక విధమైనవి మొదలవుతున్నాయి. ఉత్తమమైన విషయం ఏమిటంటే, మీరు సమాజం నుండి దూరంగా మీకుగా మీరు కొంత సమయాన్ని గడపడం మంచిది. మీ జీవితంలో ప్రాముఖ్యత కలిగిన వారు ఎవరైనా మరణించినప్పుడు మీరు అంతర్ముఖులై మీకోసం మీరు ఏదైనా చేసుకోవడం ముఖ్యం. ఏదో మనసు మళ్లించుకోవడానికి సామాజిక పరమైనవి నడిపించడం కంటే, సమాజపరమైనవి అంటే అర్థం, ప్రజలు వారి బాధను ఎలా నిర్వహించుకోవాలనుకుంటారంటే, మనం సినిమాకు పోదాం, ఏదైనా పుస్తకం చదువుదాం, ఇలా మీ మనసును మళ్లించడానికి చూడకండి. మనలో సమస్యలున్నప్పుడు వాటిని మనం ముఖాముఖి ఎదుర్కోవాలి. మీరు వాటిని దాటివేయాలని చూడకండి. దాటివేయడం పరిష్కారం కాదు.